నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీలకు ఇకనైనా గుర్తింపునివ్వాలంటూ ఆర్ఎంపీ పీఎంపీలు ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు. సరే, ప్రభుత్వం మారింది, ప్రజాపాలన అయితే వచ్చింది. ఈ ప్రజాపాలనలో అయినా ఆర్ఎంపీలకు న్యాయం జరగబోతుందా అంటే అవునన్న సమాధానమే కొంత వినిపిస్తుంది. మనతో పాటు టీఆర్పీఎస్ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరెడ్డి ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రతి నెల కార్పొరేట్ ఆసుపత్రుల వాళ్లతో ట్రైనింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆర్ఎంపీ పీఎంపీల హక్కుల కోసం ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఒకసారి పలకరించే ప్రయత్నం చేయండి సార్. ముందుగా నమస్తే. సరే, మేమంతా చూస్తూ ఉన్నాం మీ అప్డేట్స్ అన్నీ. ఎమ్మెల్సీ కోదండరామ్తో కలిసి మీరు ఒక పోరాటాన్ని మళ్ళీ భుజాన వేసుకున్నారు. ఖచ్చితంగా ఈసారి ఆర్ఎంపీ పీఎంపీలకు న్యాయం జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. ఎంతవరకు జరుగుతుంది? ప్రాసెస్ ఏం నడుస్తుంది? పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈ మధ్యకాలంలో హెల్త్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. గౌరవనీయులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారిని కలిసి మా డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో అందరము అన్ని సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 సంఘాలను ఏకం చేసి ఆ 4-5 సంఘాల అధ్యక్ష కార్యదర్శులతోటి కోదండరాం గారు, ఎమ్మెల్సీ కోదండరాం గారు ఆధ్వర్యంలో మరియు జన విజ్ఞాన దర్శిని రమేష్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జేఏసీ చైర్మన్ మా ఆర్ఎంపీ అసోసియేషన్ అన్ని సంఘాలను కలుపుకొని ఒక్కతాటి మీద తీసుకొచ్చిన జేఏ చైర్మన్ డాక్టర్ చెప్పర్ శంకర్ ముద్రాజ్ ఆధ్వర్యంలో దానికి జేఏసీలో కో కన్వీనర్గా నేనున్నాను. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 45,000 మంది ఆర్ఎంపీ పీఎంపీలకు ఒకేసారి ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ట్రైనింగ్ ఇచ్చి, ఇప్పటివరకు గతంలో ట్రైనింగ్ ఇచ్చిన వారికి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వకుండా ఓ ఎగ్జామ్ పెట్టి వారికి సర్టిఫికేట్ ఐడి కార్డు ఇవ్వాలని, ఇప్పటివరకు పెండింగ్లు ఎంతమంది ఉన్నారో ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టేసి ఆ డేట్ వరకే ఇక వ్యవస్థను అనేది మళ్ళీ పునరావృతం కాకుండా ఇక్కడి వరకే ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో పనిచేసే ఆర్ఎంపీలకు గుర్తింపిస్తే ప్రభుత్వానికి, ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండి న్యాయం జరుగుతుందని చెప్పేసి మంత్రులకు శ్రీధర్ బాబు గారికి మరియు బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా కోదండరాం సార్ ఆధ్వర్యంలో హెల్త్ మినిస్టర్ కలవడం జరిగింది. వాళ్ళు సాకులంగా స్పందించారు. అతి తొందరలో వచ్చే నెలలో ఖచ్చితంగా సీఎం గారి దగ్గర తీసుకుపోయి దీనికి పూర్తిగా దశ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసేసి ఒక అభినందన సభ ఏర్పాటు చేసి దాంట్లోనే సీఎం గారితోటి ప్రకటించే విధానంగా చేపట్టాలని మా ఆకాంక్ష. గత కేబినెట్ మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆర్ఎంపీ పీఎంపీల సమస్యను మనం తీర్చాల్సిన అవసరం ఉంది అని చెప్పి అధికారులందరికీ ఆదేశించారు. అది కూడా న్యూస్ బాగానే వైరల్ అయింది. ఒక విజయం సాధించారు అనుకోవచ్చా మీరు? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఎందుకనంటే అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో కొత్తగా ఏర్పడ్డ, మార్పు రావాలని ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా, ఆ రోజునాడు ఎవ్వరు గుర్తించలేని, ఎన్ని తరాలు నుంచి పోరాడుతున్నా గుర్తించలేని ఒక డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్ అయి ఉండి మారుమూల మురికివాడలల్లో ఏజెన్సీ ఏరియా లోపల ఆర్ఎంపీ పీఎంపీలు ఏ విధంగా చేదోడు వాదోడుగా ఉండి ప్రజలకు సేవ చేస్తారో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో ఇచ్చి అందరినీ గుర్తింపు ఇచ్చే విధంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళను అందులో జాయింట్గా పెట్టి ఒక జీవో ఇష్యూ చేసి మాకు న్యాయం చేసింది కాబట్టి, ఆ రోజునాడు కాంగ్రెస్ చేసింది కాబట్టి ఈ రోజునాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్ఎంపీ పీఎంపీలకు, మారుమూల మురికివాడ ఏరియా పట్టణ గ్రామీణల్లో పనిచేసే ఆర్ఎంపీలకు నాణ్యమైన ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ గుర్తింపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. చాలా సంఘాలు ఉన్నాయి హైదరాబాద్ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా. మీ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెలకొకసారి వైద్యుల చేత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళతో సర్టిఫికేట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్లా తీసుకుంటూ ఉన్నారు ఈ కార్యక్రమాలన్నీ? కొన్ని సీజనల్ వ్యాధుల గురించి, మరి అదేవిధంగా ఈ డెంటల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ గురించి, అదేవిధంగా క్షయవ్యాధులు, అదేవిధంగా క్యాన్సర్ సంబంధం, అదేవిధంగా మోకాలు నడుము నొప్పులు ఉన్నాయి కాబట్టి ఆ హాస్పిటల్ వాళ్ళకి మేము ఒక లెటర్ ఇచ్చి మాకు ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయండి, మా ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లకు ఆధునిక వైద్యంతో కూడుకున్న ఇన్స్ట్రుమెంట్లు, ఈ వ్యవస్థ రోజు రోజుకు ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మాకు ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయి అని చెప్తుంటే వాళ్ళు, హాస్పిటల్ వాళ్ళు కూడా ఖచ్చితంగా సహకరించి అందరికీ ఒక
మార్గదర్శకంగా ఏ విధంగా అయితే వీళ్ళకు యూటిలైజ్ అవుతుందని చెప్పి ఆలోచించి ఆ విధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. వారికి హాస్పిటల్ వారికి అందరికీ, ప్రైవేట్ హాస్పిటల్స్ వారికి, గవర్నమెంట్ ప్రభుత్వ సూపరింటెండెంట్లకు, హాస్పిటల్ వారికి కూడా వాళ్ళందరికీ ఈ సభాముఖంగా మేమందరము సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్కారం. చాలామంది ఆర్ఎంపీలు మీ వెనక కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు కార్యక్రమానికి సుమారు 400 మంది ఆర్ఎంపీ వైద్యులు తరలివచ్చారు. కొత్త కొత్త వాళ్ళకి మీరు ఐడి కార్డులు ఇస్తూ ఉన్నారు, మీ సంఘ గుర్తింపు కార్డులు ఇస్తూ ఉన్నారు. ఎట్లా వీళ్ళందరి క్వాలిఫికేషన్ ఏంటి, వీళ్ళంతా ఆర్ఎంపీ పిఎంపీలా పిఎంపీలేనా అనేది ఒక ప్రశ్న. ఏం చెప్పదలుచుకున్నారు అయితే వీళ్ళు అంటే ఆర్ఎంపీ పిఎంపీలు అంటే ఏదో 10వ తరగతో 5వ తరగతో 7వ తరగతో చదివిన వాళ్ళు గారు సార్. వీళ్ళు ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏది లేక ఒక డాక్టర్ దగ్గర 5 సంవత్సరాలు పనిచేసి, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర ఒక నర్సింగ్ హోమ్లో 10 సంవత్సరాలు పనిచేసి ఆయన సాలిసాలని జీతం ఇస్తే దాంట్లో కుటుంబ భారము పోషించుకోలేక కుటుంబ భారము చాలా ఎఫెక్ట్గా ఆయన మీద పడి ఆయన ప్రైవేట్గా నేను ఏదన్నా కొంచెం లాభపడతానేమో అని చెప్పేసి ఆ డాక్టర్ దగ్గర 10 సంవత్సరాలు ట్రైనింగ్ చేసి ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకొని ఒక సంఘంలో గుర్తింపు పొందిన సంఘం సభ్యత్వము ఐడి కార్డు తీసుకొని మారుమూలలు ఎక్కడనో ఒక దగ్గర ఒక క్లినిక్ పెట్టుకొని పేద బీద ప్రజలకు నాణ్యమైనది తక్కువ ధరలకు అనుకూలంగా వాళ్లకు అర్థమయ్యే విధంగా వైద్య సేవలు అందిస్తారు. కాబట్టి వాళ్ళే ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్గా ప్రభుత్వము అక్కడ గుర్తింపు ఇవ్వాలి. ప్రభుత్వం కూడా మేము ప్రతి ఒక్కరిది రికార్డు పారామెడికల్ బోర్డుకు రికార్డు అప్లై చేసినాం. వీళ్ళంతా గ్రాడ్యుయేట్లు, జిఎన్ఎంలు, ఏఎన్ఎంలు, మరియు పారామెడికల్ బోర్డు, డిఫార్మసీ, బిఫార్మసీ, బిఎస్సి నర్సింగ్, బీజెడ్సీ నర్సింగ్, చాలామంది క్వాలిఫైడ్గా ఎంపీహెచ్ఏ ఇట్లా చాలామంది చేశారు. కాబట్టి వాళ్ళందరికీ పట్టభద్రులుగా వాళ్ళకు అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం సహకరించాలి, అధికారులు కూడా సహకరించాలి. వాళ్ళు చేసే వైద్యానికి ఎవ్వరు ఎలాంటి ఆటంకం చేయొద్దని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. చివరిగా ఏమన్నా సూచనలు సలహాలు ఇవ్వదలుచుకున్నారా? కొత్త కొత్త వాళ్ళు మీ సంఘంలో జాయిన్ అవుతూ ఉన్నారు, చాలామంది సీనియర్ డాక్టర్లు కూడా ఉన్నారు. మితిమీరిన వైద్యం పెరిగిపోతూ ఉంది ఆర్ఎంపీలది అని చెప్పి ఆరోపణలు వస్తున్న తరుణంలో. ఆర్ఎంపీలు అవన్నీ ఉట్టియండి, అవన్నీ మేము కొట్టిపారేస్తాం. ఆ ఆరోపణలు మా దగ్గర ఒక సుట్ కేసు నిండా ఉన్నాయి. ఒక పేదగా తయారు చేసి పెట్టిన గాంధీ, ఉస్మానియా, నీలాఫరు, జర్జికాన్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. ఎంఎంజీఏ, ఎంజీఎం, రోజు 10ల సంఖ్యలో పెద్ద క్వాలిఫైడ్ డాక్టర్లే కదా వాళ్ళు, చాలా చదువుకున్నోళ్ళు కదా. మరి 10ల సంఖ్యలో రోజు ఏ విధంగా చేస్తారు? డాక్టరే దేవుడే అని చెప్పి వాళ్ళను పాలాభిషేకం చేసి పాదాలు మొక్కి నువ్వే దేవుడవు సార్ అని చెప్పి అంటుంటే 10ల సంఖ్యలో ఏ విధంగా చనిపోతారు? మరి మా దగ్గర ఎక్కడో అక్కడిక్కడ ఎక్కడో ఒక సంఘటన జరిగితే దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి ఆర్ఎంపీ డాక్టరు వైద్యం చేస్తే వికటించి మృతి అని చెప్పి పెద్ద ఇది చేస్తారు. దాన్ని మేము కొట్టిపారేస్తున్నాం. అట్లాంటిది ఏం చేయరు. వీళ్ళు ప్రథమ చికిత్స వరకు పేద బీద ప్రజలకు అద్దుమీరి వైద్యం చేయకుండా ప్రాథమిక చికిత్స వరకే వైద్యం చేసి అక్కడ పేద బీద ప్రజలను తక్కువ ధరలకు వైద్యం చేసి వాళ్ళ మన్నలను పొందుండ్రు. వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆర్ఎంపీలకు ఆ ప్రజలు మొత్తం సపోర్ట్గా ఆ గ్రామాలలో ఉన్నారు. కాబట్టి ఆ గ్రామాలలో ప్రజలు సపోర్ట్గా ఉన్నంత కాలం వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ సూర్యుడు పైన సూర్యుడు కింద భూమి ఉన్నంత వరకు ఈ వ్యవస్థ ఉంటుంది. ఖచ్చితంగా ఆర్ఎంపీలు ఆ మారుమూల గ్రామంలో పనిచేస్తారని చెప్పి తెలియజేస్తారు. చివరిగా సరే, రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వం మీద నమ్మకం ఉందని మీరు చెప్తూ ఉన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి 1 నెల 2 నెలలు, తర్వాత మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఒకవేళ మీరేమన్నా చేదోడు వాదోడుగా ఉండబోతు ఉన్నారా? ఒకవేళ మీ హక్కులు నెరవేరితే ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీకి? మా వాళ్ళందరూ మీరు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కూడా మొన్న ఒక ప్రెస్ మీట్ కూడా అన్ని జిల్లాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ కూడా అన్ని జిల్లాలలో ఏర్పాటు చేసేసి ఖచ్చితంగా ఒక నాయకుడు అనేటోడు, ఒక సైనికుడు అనేటోడు ఖచ్చితంగా అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఈ వ్యవస్థకు ఒకటి బాగుపడతాము, ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళం బాగుపడతాము అని చెప్పి వాళ్ళందరూ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిర్రు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఒకవేళ మేము అడిగేది అడగాలి, ఖచ్చితంగా మా సంఘం తరఫున కూడా మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా మా అధ్యక్ష కార్యదర్శులు కూడా అన్ని జిల్లా వాళ్ళు లెటర్లు పంపిర్రు. ప్రజా పాలనలో
ఏదైతే ఈ ఎన్నికలు వస్తున్నాయో ఆ ఎన్నికల్లో కూడా ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లకు, ఉద్యమకారులకు స్టీరింగ్ కమిటీ మెంబర్గా ఉండి, స్టీరింగ్ కమిటీలో పార్టిసిపేట్ చేసి, ఉద్యమాలలో పార్టిసిపేట్ చేసి, ఈ వ్యవస్థకు కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడేటలకు ఖచ్చితంగా ఎన్నికలలో ప్రాధాన్యత ఇచ్చి సీట్లు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఖచ్చితంగా వివిధ జిల్లాలలో మా ఆర్ఎంపీ పిఎంపీ తరఫున ప్రతి జిల్లాలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వంకు లెటర్ ఇచ్చి వాళ్ళ ఆదేశాల మేరకు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తాం. ప్రజాపాలనలో తమ హక్కులు తీరబోతున్నాయి అని చెప్పి ఇక్కడున్న ఆర్ఎంపీలంతా స్పష్టం చేస్తున్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తమ హక్కులకు హామీ ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో పాటు రేవంత్ రెడ్డికి చేదోడు వాదోడుగా గ్రామాల్లో నడిచేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆర్ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. ఇంకొక ప్రధాన డిమాండ్ చెప్తూ ఉన్నారు, తమ హక్కులను సాధించుకోవడంతో పాటు ఆర్ఎంపీ పిఎంపీలుగా ఎన్నో ఏళ్లుగా గ్రామాల్లో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో పార్టీలు ఇచ్చే బీఫామ్లు సర్పంచులుగా కానీ వార్డు మెంబర్లుగా పోటీ చేయడం కోసం ఆర్ఎంపీలకు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఇక్కడున్న నాయకులు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజిత గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.